మీ అత్తగారింటికి వెళ్ళండి, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పి పంపించారు, ఆశీర్వదించారు. నన్ను గెలిపించి నాకు ఒక గౌరవాన్ని ఇచ్చి ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు గారిని ఆడుకునే అవకాశాన్ని కూడా మీరే నాకు ఇచ్చారు. అందుకు పాదాభివందనాలు. అండ్ మా హస్బెండ్ ని, నా కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తానో, మీ అందరినీ కూడా అంతే గౌరవిస్తానో, అంతే అభిమానిస్తాను. కాబట్టి మీ యొక్క సమస్యని దూరం చేయడం కోసం అనేక సార్లు మా మినిస్టర్ గారిని, మన అసోసియేషన్ వాళ్ళని తీసుకెళ్ళాం, పుత్తూరు, నగిరి, నారాయణవనం. సో మేజర్ గా ఈ మూడు మండలాల నుంచి రావడం జరిగింది. సో వాళ్ళకి యూనిఫామ్ ఆర్డర్స్ దగ్గర నుంచి, వాళ్ళకి రూమ్స్ ఇచ్చే దగ్గర నుంచి, అలాగే వాళ్ళ సబ్సిడీ స్టేట్ గవర్నమెంట్ 1 ఇయర్ తర్వాత ఇస్తుంది, అది ఇమీడియట్ గా ఇస్తే వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంటే ఆ విషయంలో కూడా ప్రాసెస్ లో పెట్టాం. ముందుగా టెక్స్టైల్ పార్క్ కూడా పెట్టి మరి అక్కడ మన ఓనర్స్ అంటే అందరూ ఓనర్స్ కాలేక కొంతమంది ఓనర్స్ గా ఉన్నారు, కూలీగా ఉన్న చేనేత కార్మికుల్ని కూడా ఓనర్ చేసి అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మేము అందరం కోరడం. జగన్ గారు కానీ మంత్రి గారు కానీ సుముఖంగా ఉన్నారు. మన వాళ్ళు ఇప్పటికే 6-7 సార్లు స్కూల్ రీఓపెనింగ్ కి మన వాళ్ళు వేసిన స్కూల్ డ్రెస్ తో మన పిల్లల్ని కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ 24,000 ఏదైతే చేనేత పని కార్మికులకి ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కానీ, రీయింబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, ఇలా ఏది తీసుకున్నా కూడా ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా ప్రతి పేదవాడికి, అర్హుడికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందరం కూడా గమనించాం. సో అలాంటి మనసున్న నాయకుడు, మంచి నాయకుడిని మనం సపోర్ట్ చేయాలి. ఆయన మనకు అందించిన సుపరిపాలనకి మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అంటే ఇలా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, అలాగే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లోనే మనం మనకు చేసిన సహాయానికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కులాల మధ్య గొడవ, లేదా ఈగోల మధ్య గొడవ, లేదా అబద్ధపు ప్రచారాలు చేసి కొంతమందిని లేదా కొన్ని గుణాలని మనకి దూరం చేయాలని కొంతమంది కుట్రలు పనులను కూడా మనం గమనిస్తున్నాం. సో ఈరోజు కులాలకి, పార్టీలకి కూడా అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం. ఇదే విధంగా మీ సలహాలు సూచనలు తీసుకొని మీ యొక్క అభివృద్ధికి, ముఖ్యంగా చేనేత కార్మికులైన మన శంకుల మొదలయ్యారు కానీ, లేదా అడ్డుబడి మొదలయ్యారు కానీ ఎవరైతే ఉన్నారో మన ప్రాంతంలో, వారి అందరి అభివృద్ధికి, వారికి సహాయ సహకారాలు అందించడానికి నేను, మా హస్బెండ్ సెల్లమణి గారు, మా కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉండి పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. అండ్ ఈరోజు ఇక్కడ కూడా తెలుసుకుంటే మంచిది, ఎవరో చెప్పిన కొన్ని తప్పుడు మాటలు విని నాయకత్వాన్ని నీరసం చేసుకుని వాళ్ళు 0 అయిపోయి పక్క వాళ్ళని 0 చేయాలి అనుకుంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా మనం అభివృద్ధి వైపు నడిచే విధంగా ఈరోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గాని, కౌన్సిలర్ గాని, అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లు గాని మన వాళ్ళు అయినప్పుడే అభివృద్ధి అనేది ఆటంకం లేకుండా సాఫీగా ముందుకు జరిగే అవకాశం ఉంటుంది. దానికి ఆటంకం కలిగించాలని ఎవరు ముందుకొచ్చినా కూడా వారికి మాట్లాడి నచ్చ చెప్పి ఇది కరెక్ట్ కాదని మీరు కూడా మరి వైఎస్ఆర్సీపీకి సపోర్టివ్ గా ఉంటారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే గత మున్సిపల్ ఎన్నికల్లో మనము చైర్మన్ చేయాలని ఏ విధంగా పోరాడినా కూడా కేవలం స్వయం కృపాల వల్ల కొంతమందికి సీట్స్ వాళ్ళు కరెక్ట్ గా ఇవ్వలేకపోవడం వల్ల గతంలో కూడా మనం పోగొట్టుకున్నాం. ఎందుకంటే అప్పుడు మాకు పుత్తూరు గురించి అంతగా అవగాహన లేకపోవడం 2013లో. అందుకే బీ ఫార్మ్స్ కానీ డబ్బులు కానీ మరి ఎవరైతే చైర్మన్ అవ్వాలనుకున్నారో వాళ్ళ చేతికి ఇచ్చి వారి ఇష్టానికి మనం వదిలేశాం. కాబట్టి దాంట్లో మన తప్పు 1% కూడా లేదు అనేది మీకు తెలియజేసుకుంటున్నాను. అది ఎక్కడికి వచ్చి మేము ప్రామిస్ చేయమన్నా, మాట్లాడమన్నా కూడా మాట్లాడగలం. కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వస్తున్న మొదటి లోకల్ బాడీ ఎన్నికలు, మాకు రూరల్ లో కూడా ఎవరు సపోర్ట్ చేయకుండా రెబల్స్ ని వేసి మన పార్టీని ఓడించాలని ప్రయత్నం చేసిన ప్రజల ఆశీర్వాదంతో మరి మాతో ఉండి వైఎస్ఆర్సీపీని అభిమానించే నిజమైన కార్యకర్తలు, నాయకుల సపోర్ట్ తో మరి ఈ రోజు 14లో 13 సర్పంచ్లు మనం గెలిపించుకోగలిగాం. ఎవరు రెబల్ గా వేసారో
వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. అలాగే మున్సిపాలిటీలో కూడా మరి రెబల్స్ గా వేసి వైఎస్ఆర్ సిపికి డామేజ్ చేయాలనుకునే వాళ్ళకి బుద్ధి చెప్పండి. వైఎస్ఆర్ సిపి తరఫున బీఫార్మ్స్ ఇచ్చిన నాయకుల్ని గెలిపించుకుని మీ వార్డులని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని మాకు ఇప్పించమని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.